5 years. ఇన్నాళ్ళు కక్కుర్తి అనగానే ఫ్లోలో అయినా నార్మల్గా అయినా సరే ఎవరైనా బా కక్కుర్తి గలరా నాయన, ఒరడు కక్కుర్తి మామూలుగా ఉండదు రోయ్, ఇలా మగవాళ్ళనే పెడతా ఉన్నారండి. మరి ఆడవాళ్ళ సంగతి ఏంటండి, అబ్బే అంత కక్కుర్తి ఉండదండి. అవునా? కేజీ టమాటాలు 50 రూపాయలు అయినాయని రైతు బజార్లో 30 రూపాయలకి ఇస్తున్నారని చెప్తే 2-3 గంటలు కిలో నించున్న వాళ్ళు ఈ ఆడవాళ్ళు అందరు కదా కొందరు. ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు అయినాయని కేజీ 50 రూపాయలకి ఇస్తున్నారు రైతు బజార్లో అంటే, ఇచ్చేది 3 కేజీలే అన్నా పర్లేదు 150 మిగిలినట్టని 4-5 గంటల్లో కిలో ఉండే ఆ పాప అమాయకులు ఈ ఆడవాళ్ళు. ఆ 4-5 గంటల్లో వీళ్ళు చేసే పనులను అవన్నీ ఇవన్నీ ఈజీగా 2-3 వేలు సంపాదించుకోవచ్చు. అయినా సరే నించుంటారు అలా అంత అమాయకులు వీళ్ళు. అది కక్కుర్తి అనాలంటే అది నేను యూజ్ చేయను కానీ అది మీకే వదిలేస్తుంది. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మగవారితో పోల్చుకుంటే మన ఈ సమాజంలో, ముఖ్యంగా మన భారతదేశ సమాజంలో ఆడవారే ఈ ఉచితంగా అన్నప్పుడు లేదన్నప్పుడు ధర తక్కువకు వస్తుంది అన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళే చూపిస్తారు. అవునో కాదో మీరు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు కింద కామెంట్ తెలియచేయండి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి, కర్ణాటకలో సిచ్యువేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే, సీరియస్ ఎంత దరిద్రంగా ఉందంటే, మగవాళ్ళ సతం బిత్తరపోతున్నారు. అసలు ఏంద్ర అసలు ఈ ఆడవాళ్ళకి ఏమైందిరా బాబు ఏంటని, ఏంటి కిత్త 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 కిత్తలాడుతున్నాయి బస్సులు ఎందుకు, ఈ లగ్జరీ సూపర్ లగ్జరీ ఏసీలు ఇవి కాకుండా నార్మల్ బస్సులు ఉన్నాయే, వాటిలో రాష్ట్రమంతా ఉచితంగా పర్యటించవచ్చు ఆడవాళ్ళు. మన ఎన్నికల హామీ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి జస్ట్ వాళ్ళు కర్ణాటకలో ఉంటున్నట్టుగా ఆయన ఓటర్ ఐడియో ఆధార్ ఏదైనా చూపిస్తే సరిపోయింది, అది చూస్తే చలంగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అలా ఎంత దారుణం అంటే, నిన్న ఏదో ఊరి దగ్గర ఏదో జాతర సమ్మేదాట ఇక ఆడవాళ్ళు ఎక్కారు కదా నా సామి రంగా, ఆ బస్సు డోర్ కూడా ఊడి బయటకు వచ్చేసింది, కండక్టర్ బిత్తరపోయాడు. అసలు ఈ సిచ్యువేషన్ రావటానికి ముందే ఇది గ్రహించినటువంటి ఈ రైట్స్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు ఏం చేశారు, బాబు మగవాళ్ళ ద్వారా డబ్బులు వస్తాయ్యా, సో 100 సీట్లు మగవాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టండి బాబు అన్నారు. ఆడవారికి రిజర్వ్ చేసి ఉండాల్సిన సీట్లని ఆడవారు కదా బాబు, వాళ్ళకి బస్సు అంతా వాళ్ళదే, 100 సీట్లు వాళ్ళయ్యే, మగవాళ్ళకి 100 సీట్లు ఉంచండి బాబు అని చెప్పేసి మగవాళ్ళకి 100 సీట్లు రిజర్వేషన్ చేస్తా ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ లేడీస్ స్పెషల్ బస్సులు ఎలాగైతే ఉన్నాయో కర్ణాటకలో ఇప్పుడు జెంట్స్ స్పెషల్ అని చెప్పేసి స్పెషల్ బస్సులు వేశారు. సీరియస్లీ అండి, కర్ణాటకలో కొన్ని చోట్ల మగవారికి మాత్రమే బస్సులు వేశారు. ఆడవాళ్ళు నిజంగా అనకూడదు కానీ మరి వాళ్ళు ఇన్నాళ్ళు బస్సులో ప్రయాణించలేదో, మరి ఇన్నాళ్ళు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారేమో తెలియదు కానీ, లేదా బస్సులో వెళ్తే మనకేమో డబ్బులు ఎక్స్ట్రా వస్తుందేంటో తెలియట్లేదు కానీ, మరి ఎంత మిగులుతుందేంటో తెలియట్లేదు కానీ, అసలు ఇప్పుడప్పుడుగా బస్సులు ఎక్కుతూ ఉన్నారు వాళ్ళైతే. ఇక దీనివల్ల ఆటోలు వల్ల ఉన్నారు కదా, వాళ్ళు ఏగలు తోలుకుంటూ మొదలెట్టున్నారు. ఇన్నాళ్ళు చిన్న చిన్న దూరాలకు ఆటోలు ఎక్కి ఆడవాళ్ళు సైతం ఆహా బస్సు వచ్చే వరకు బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నారట. సో నేను మరలా చెప్తున్నా, టైం మేనేజ్మెంట్ కనుక వీళ్ళకి తెలిస్తే అవసరానికి మాత్రమే ఈ ఉచితంగా సౌకర్యం ఏదైతే బస్సులో అది వాడుకుంటారు, అదర్వైజ్ వాడుకోరు. మన దౌర్భాగ్యం, మన భారతదేశంలో టైం మేనేజ్మెంట్ తెలియటం చాలా చాలా తక్కువ. అలా తెలిసిన చాలా గొప్పగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఉచితంగా వచ్చేవైనా ధర తక్కువైనా ఎక్కువగా ఆశపడేవాళ్ళు మగవాళ్ళని కకృతి పెడతారా అంటారా, చూస్తే అలా ఆడవాళ్ళలో ఉంటారా ఉండరా? మగ ఆడని కంపేర్ చేస్తే ఉచిత ప్రయాణాలు కావచ్చు, ఉచితంగా వస్తున్నవి కావచ్చు, తక్కువ ధర కావచ్చు, ఇటువంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఆడవాళ్ళ మగవాళ్ళ. కర్ణాటకలో అయితే ఘోరంగా ఆడవాళ్ళని ప్రూవ్ చేశారు. ఓవరాల్గా ఉంటున్నప్పుడు ఎవరు ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు కింద కామెంట్ తెలియచేయండి.